శుభాయ నమః శివాయ ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులందరికీ ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుంభ లగ్నం లేకపోతే కుంభ రాశి వారికి జీవితంలో బిజినెస్ చేసుకోవాలనా లేకపోతే జాబ్ చేసుకుంటే బాగుంటారా ముందుగా మనము ఈ లగ్న రాశిపతి ఎలా ఉంటాడు అది చూసుకోండి ఈ రాశి తత్వం ఏంటి చూసుకున్న తర్వాత మీరు బిజినెస్ చేసుకుంటే బెటరా లేకపోతే ప్రొఫెషనల్ చేసుకుంటే బెటరా లేకపోతే జాబ్ చేసుకుంటే బెటరా కుంభ రాశి వాయుతత్వ రాశి ఈ రాశిలో ఈ రాశిపతి శనిదేవుడు ఈ రాశి వాయుతత్వం నుండి అందులో ఇది స్థిర రాశి ఒక రకంగా చెప్పాలంటే చరస్థిర ద్విస్వభావం లోపల ఇది స్థిర రాశి మామూలుగా కుంభరాశి వాయుతత్వం ఉండి స్థిర రాశి ఉంది ఈ స్థిరం అంటే ఏంటి మనకు తెలుసు యాజ్ ఇట్ ఈస్ లా ఉండడమే దానికి స్థిరం అంటారు ఇప్పుడు కుంభరాశి వారు కుంభలగ్నం వారు జీవితంలో వీళ్ళ దగ్గర నాలెడ్జ్ చాలా ఉంటుంది ఇప్పుడు మీ రాశి సింహాలే ఉంది కుంభం ఆ కుంభం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఆ కుంభంలో ఏదైనా ధన సంపత్తి లేకపోతే నాలెడ్జ్ ఉండవచ్చు రెండోది ఆ ఖాళీ కుంభం ఉండవచ్చు ఆ కుంభంలో ఎలాంటి రకమైన ఏం లేకుండా కావచ్చు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర చూసుకునేది కుంభ రాశి వారు మేబీ చాలా అంటే చాలా జాతకంలో చూస్తున్న వ్యక్తిగతంగా మీది మీకే తెలుస్తుంది మీ దగ్గర నాలెడ్జ్ చాలా ఉంది జీకే నాలెడ్జ్ అంటే జనరల్ నాలెడ్జ్ మీ దగ్గర చాలా ఉంటుంది చూడంగానే పసిగెడతారు అది లీల పాల అది నిజంగానే పాల కనబడుతున్న లీల లేకపోతే లీలలా కనబడుతున్న నిజంగా పాల అంటే తెలిసిపోతుంటది మీకు నిజంగానే యాజ్ ఇట్ ఈస్ అది ఒరిజినల్ ఆ డూప్లికేట్ ఆ మీ దగ్గర జనరల్ నాలెడ్జ్ చాలా ఉంటది ఈ మీ దగ్గర మీరు ఎంతెంత ఎట్లయినా మీ జీవితంలో అవి పెరుగుతుంటది ఆ రకంగా మీ దగ్గర నాలెడ్జ్ కూడా అదే రకంగా పెరుగుతుంటది ఇప్పుడు మీరు తెలుసుకోండి మీరు బిజినెస్ అయితే బెటరా జాబ్ చేసుకుంటే బెటరా మేబీ నేను చెప్పాలంటే కుంభరాశి వారు మీ దగ్గర కన్సల్టెన్సీ చేసుకుంటే చాలా బెటర్ ఇప్పుడు టీచర్ కావచ్చు ప్రొఫెసర్ కావచ్చు లేకపోతే అడ్వకేట్ కావచ్చు లేకపోతే మీరు విశేషంగా ఏదైనా ఎస్ట్రోలజర్ కావచ్చు లేకపోతే కన్స్ట్రక్షన్ ఏదైనా మీరు అడ్వైజర్ కావచ్చు లేకపోతే జాతకంలో కుజుడు మరియు బుద్ధుడు కనుక బాగున్నట్లయితే మీరు స్పోర్ట్స్ కోచ్ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ గైడెన్స్ చేసేవారు కావాలి మీరు ఎందుకంటే మీ దగ్గర నాలెడ్జ్ ఆ రకంగా ఉంటది మీ దగ్గర అనుభవం కూడా అదే రకంగా ఉంటది అందువల్ల కుంభరాశి వారు బిజినెస్ చేసుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు బిజినెస్ చేసుకుంటే మీ దగ్గర లాస్ చాలా ఎక్కువ అవుతుంది ఎందుకంటే డబ్బులు ఎక్కువసేపు మీ దగ్గర ఆగవు ఉండవు మీ చేతిలో డబ్బు ఎక్కువసేపు ఉండదు ఏ రకంగా డబ్బు వస్తుంది అదే రకంగా డబ్బు వెళ్తుంటది కుంభరాశి వారి మెయిన్ ఫంక్షన్ అదే ఉంటది డబ్బు ఎప్పుడు స్థిరంగా ఆగదు కానీ మీరు ఎలా బిజినెస్ చేయాలంటే ఇప్పుడు ఈ రోజు డబ్బు పెడితే రాత్రి పూట రావాలి ఆ రకంగా డబ్బుతో బిజినెస్ చేసుకుంటే బెటర్ కానీ ఈ సమయంలో అలాంటి వ్యవహారం అంతా మీకు మేనేజ్ చేసేదిగా అంత ఇది లేదు అందువల్ల మీరు ప్రొఫెషనల్ లో వెళ్తే చాలా బెటర్ ఇప్పుడు ప్రొఫెషనల్ అంటే ఏంటి జాతకంలో శుక్రుడు కనుక బలంగా చాలా బాగున్నట్లయితే మీరు క్రాఫ్ట్ కావచ్చు లేకపోతే ఫోటోగ్రఫీ కావచ్చు లేకపోతే వీడియో షూటర్ ఉంటే ఇప్పుడు ఈ మధ్యలో డిజిటలైజేషన్ చాలా అయిపోయినాయి దానిలో ఏదైనా మీరు స్పెషల్ గా అవ్వచ్చు దానిలో నాలెడ్జ్ తెచ్చుకోండి జాతకంలో రావు గనక బలంగా ఉన్నట్లయితే మీరు విశేషంగా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో కూడా వెళ్ళవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ జాబ్ ప్రైవేట్ జాబ్ లో చేసుకోకండి ఎందుకంటే ప్రైవేట్ జాబ్ ఏ రకంగా అంటే అది మీ దగ్గర నాలెడ్జ్ చాలా ఉంటది కానీ ఆ నాలెడ్జ్ కి సరైన చోటు అక్కడ ఉండదు ఒక రకంగా చెప్పాలంటే ఒక మనిషికి ఎంత రూమ్ అవసరమో అంతే ఉండాలి మరి ఎక్కువ చిన్న ఉండకూడదు మరి ఎక్కువ పెద్ద ఉండకూడదు అదే రకంగా మీ స్థితి ఇప్పుడు నడుస్తుంది మీ హైట్ ఉంది 6 ఫీట్ మీ ఇంట్లో రూమ్ ఉంది 5 ఫీట్ అంటే ఆ రకంగా మీరు ప్రైవేట్ జాబ్ లో కంఫర్టబుల్ ఉండలేరు అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఖచ్చితంగా అవుతుంటది అందువల్ల మీరు ప్రొఫెషనల్ లో వెళ్ళండి మీకు ఏ ప్రొఫెషనల్ లో వెళ్ళబోతే ఆ ప్రొఫెషనల్ వెళ్ళండి కానీ ఎవరి దగ్గర ఎక్కువ జాబ్ చేయకండి ప్రొఫెషనల్ లో సొంతంగా మీదే గుర్తింపు తెచ్చుకునే అవకాశం మీ దగ్గర చాలా టాలెంట్ ఉంటది మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మీతో గుర్తింపు ఉన్నవే ముందుకు వెళ్తాడు ఎందుకంటే మీ నాలెడ్జ్ మీ అడ్వైస్ తోడైన తర్వాతే వాళ్ళు చాలా ముందుకు వెళ్ళారు ఎందుకంటే వాళ్ళు ఎంటర్ ఉన్నారు కాబట్టి అదే నాలెడ్జ్ అదే అడ్వైస్ మీరు సొంతంగా మీద మీకు ఇచ్చుకున్నట్లయితే చాలా ముందుకు వెళ్తారు ఇప్పుడు కుంభరాశి వాయుతత్వ రాశి ఇప్పుడు గాలి ఏ దిశ అంటే ఆ దిశలు రాకూడదు దానికి ఒక సరైన విధి విధానం ఉంటది ఎక్కడ గాలి అవసరమో అక్కడనే వెళ్ళాలి అంతే కుంభరాశికి ఎవరైనా గైడెన్స్ చేసే వ్యక్తి కూడా కావాలి జీవితంలో మీరు ఇతరులు గైడెన్స్ చేసినప్పుడు కూడా మీకు కూడా ఒక వ్యక్తి ఖచ్చితంగా గైడెన్స్ చేయాలి తప్పుకు తప్పు ఒప్పుకు ఒప్పు చెప్పే వ్యక్తి కూడా మీకు ఉండాలి అదే రకంగా మీరు ఉండాలన్నట్లయితే ఎవరిదైనా వ్యక్తి ఖచ్చితంగా జీవితంలో సలహా ప్రతి ఒక్క సలహా ఆయనతోటి తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి ఎందుకంటే స్థిర రాశి స్థిరం అంటే ఏ రకంగా ఉంటుందో అదే రకంగా ఉంటది అందులో వాయుతత్వ రాశి ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ తొందర కిందికి వచ్చే
ప్రసక్తి ఆ రకంగా లేదు. అందువల్ల మీరు ప్రొఫెషనల్ లో వెళ్ళండి. ప్రొఫెషనల్ చేసుకుంటేనే చాలా అంటే చాలా బెటర్. జాబ్ చేసుకోకండి, ప్రైవేట్ జాబ్ బిల్కుల్ వెళ్ళకండి. కానీ ఒకవేళ పరిస్థితి ఆ రకంగా ఉన్నట్లయితే ముందుగా కొద్దిగా ప్రైవేట్ జాబ్ చేసుకోండి, డబ్బు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు సొంతంగా ప్రొఫెషనల్ లో వెళ్ళండి. కానీ జాబ్ చేస్తున్న వెంటనే దాంతో పాటు మీరు వ్యక్తిగతంగా ప్రొఫెషనల్ కూడా చేసుకోండి. జాతకంలో శని కనుక బాగున్నట్లయితే అడ్వకేట్ కూడా కావచ్చు, కన్సల్టెన్స్ లోపల అక్కడ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి, అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ప్రతిరోజు మీరు ఉదయం చాలా తొందరగా లేవాలి, ప్రతిరోజు తొందరగా లేవాలి. సూర్యోదయం కన్నా ముందు లేస్తే మీరు చాలా అంటే చాలా అద్భుతమైన మిరాకల్స్ మీ జీవితంలో మీరు చూస్తుంటారు. శ్రీమాత్రి నమః.